హలో నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో నాగారాధనం భారతీయంలో నాగారాధన ఒక ఆచారం పామును ఆరాధించడం పాలు పోసి మొక్కులు తీర్చుకోవడం మన ప్రత్యేక సంప్రదాయం జీవావరణ సమతుల్యం నాగుల చవితి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలు అందుకు నిదర్శనం కార్తీక శుద్ధ చవితి నాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి వివరించింది సంతానం సౌభాగ్యం వీటి కోసం స్త్రీలు సర్పపూజలు చేస్తూ ఉంటారు నాగదోషం వల్ల సంసారంలో సమస్యలు వస్తాయని పరిహారంగా నాగేంద్రుని అర్చించాలని అర్చించుతూ ఉంటూ నమ్ముకుంటూ ఉంటారు సంతానము ఇబ్బందులు ఎదుర్కోకుండా అపమృత్యువును అధిగమించడానికి నాగప్రతిష్ఠ చేసే ఆచారం కూడా ఉన్నది జానపదుల జీవితాల్లో నాగారాధన ప్రముఖమైంది ప్రతి ఆలయంలో నాగ ప్రతిమలు ఉంటాయి వీటిని నాగశిల నాగకళ్ళు అంటారు నాగేంద్ర స్వామి నీకు నూకలు సమర్పిస్తాం మాకు మూకను ఇవ్వు అంటారు అంటే మూకను అంటే దాని అర్థము అధిక సంతానం పూర్వం ఇలా కోరుకునేవాళ్ళు ఇలా అంటూ స్త్రీలు ప్రార్థించే పాట బహుళ ప్రచారంలో కూడా ఉంది పూర్వము గంపెడు బిడ్డలు కలగాలని ఆశీర్దించమని పెద్దలు కోరుకునేవారు ఈ నాగేంద్రుణ్ణి నాగేంద్రుడి దయ వల్ల పిల్లలు పుట్టారని నాగయ్య నాగమ్మ నాగులయ్య నాగేశ్వరరావు నాగులు లాంటి పేర్లు పెట్టుకోవడం కోపంలోనూ వేరి నాగన్న అని ఇసుక్కుంటూ ఉంటారు అవి మనం చూసే ఉంటాము నాగులారం నాగవరము సర్పవరము అలాంటి ఊర్ల పేర్లు కూడా ఉన్నాయి ఈ పర్వదినాల వెనుక యోగ భావన భక్తి బోధన ఇమిడి ఉంది నాగుల చవితి ఇలా కార్తీక శుద్ధ చవితే నాగుల చవితి అంతకు ముందు రోజే ఆలయాలు ఊరి వెలుపల పాముల పుట్టల దగ్గర అలికి ముగ్గులు పెడతారు పండ్లు చలిమిడి చిమ్మిలి సిద్ధం చేసుకుంటారు నాగుల చవితి నాడు వేకవజమన పుట్ట దగ్గర పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు కొందరు వడపప్పు కోడిగుడ్లు కాల్చిన తేగలు బుర్ర గుంజు ఇవి కూడా నివేదిస్తూ ఉంటారు సంతానం కలగకపోవడము వినికిడి లోపం మాటలు సరిగా రాకపోవడం తరి తదితర దోషాల పరిహారానికి నాగారాధన చేస్తారు పూజ తర్వాత పుట్ట బంగారం అంటే పుట్ట మీద మట్టి తీసుకొని చెవులకు అద్దుకుంటారు శాస్త్ర పరంగా అంటే జ్యోతిష శాస్త్రాల పరంగాను ప్రాముఖ్యత సంచరించుకుంది నాగుల చవితి ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి కుండలిని యోగ సాధనకు పాము పుట్ట నిరసనమని సాధకుడి శరీరము నవరంధ్రాలతో కూడిన పాము పుట్టలాంటిదని చెప్తారు నాగుపాము శైవ వైష్ణవ భేదాలకు అతీతంగా శివుడు మెల్లో అలంకారంగా శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా ఉంటుంది మన శరీరంలోని ఇడ పింగళనాడులను ఆడ మగ సర్పాలతో పోలుస్తారు నాగులకు జన్మస్థానము పాతాలమని పురాణాలు వివరించినప్పటికీ భూమి మీద ప్రకృతి అంటే మక్కువ కొద్దీ ఇక్కడికొచ్చి సంచరిస్తాయంటారు దేవ గంధర్వ యక్ష పితృ రాక్షస గణాల వరుసలో సర్పగణం కూడా ఉంది ఇంకొకటి నాగదేవతే మానసాదేవి ఒంటి నిండా సర్పాలు తల మీద పడగా ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి సుపరిచితమే మనకి ఆ దేవుని చెట్టు పుట్ట గుట్టల రూపంలో గ్రామదేవతగా ఆరాధిస్తారు ఆ తల్లి ఒడిలోని పిల్లవాడే ఆస్తికుడు అతడు సర్పయాగాన్ని ఆపి వాటిని రక్షిస్తాడు ఆస్తికుడి పేరు చెబితే పాములు పక్కకు తొలగిపోతాయి దేవీ భాగవతంలోని మానసాదేవి ఆరాధన సర్పారాధనే సర్పభయాన్ని విషప్రభావాన్ని పోగొట్టి సంపదలను సంతానాన్ని ప్రసాదిస్తుంది క్షీరసాగర మథనంలో శివుడు గరలాన్ని మింగినప్పుడు ఆ విషము ఆయన మీద ప్రభావం చూపకుండా అడ్డుకుంది మానసాదేవియే జరత్కారుజగ గౌరి మానస సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి తథ అందంగా గౌరవర్ణంలో ఉన్నందున జగద్గౌరి శివుడి శిష్యురాలు కనుక శైవి శ్రీకృష్ణుడి భక్తురాలు కనుక వైష్ణవి నాగులకు సోదరి కనుక నాగభగిని సర్పయాగంలో వాటిని కాపాడినందువల్ల నాగేశ్వరి అన్నారు పురాణాల్లో సర్పరాజులు వాసుకి తక్షకుడు ఐరావతుడు ధనుంజయుడు కర్కోటకుడు శంఖపాలుడు అనంతుడు శేషుడనే అస్త సర్పరాజులను వర్ణించాయి పురాణాలు వాసుకి అనంతుడు శేషుడు సత్తగుణ సంపన్నులు ఐరావత దౌంజయ్య శంఖపాలులు రజోగునులు తక్షక కర్కోటకులు తమోగునులు ఇవే జాతిపాములు పాములు తక్షక నల్ల త్రాచులు కర్కోటక వంశానివి అనంతుడు వంశపాములు బంగారు రంగులో శంకపాల వంశ సర్పాలు తెల్లగా వాసుకి జాతిని కపిలవర్ణంలో ఉంటాయి ధనుంజడి జాతి పసుపు రంగులో ఐరావతి జాతి బూడిద రంగు లేదా ఇంకా లేత వర్ణంలో ఉంటాయి పాములను చంపితే నాగదోషమని కొన్నిటి పడగల మీద మహిమాన్విత మనులుంటాయని నమ్ముతారు జీవావరణ వ్యవస్థలో సర్పము ఒక భాగం అందుకే సేవ్ స్నేక్స్ పేరుతో ఉద్యమాలు నడుపుతున్నారు ఆ జాతి అంతరిస్తే ప్రకృతి సమతుల్యము దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది ఆ కారణంతోనే మన పూర్వీకులు నాగారాధనను సూచించినట్లు పండితులు వివరిస్తున్నారు జీవావరణ సమతుల్యం అనమాట నాగారాధనం సమాప్తం